ഹല്ലേലൂയ. പ്രൈസ് ലോർഡ്. യേശുക്രിസ്തു നാമം ഗണപരിച്ചപ്പെടുന്നതാക്ക. ഈ സ്വരമിടുന്ന പ്രതി ഒക്കരു കൂടെ യേശുക്രിസ്തു പ്രഭു നാമലോ നാ സ്നേഹവന്ദനാലു തെളിയേസ്നമ്മോ. మనం కలిసి పరిశుద్ధ గ్రంథమునుండి కొన్ని వాక్యాలు మనం కలిసి ధ్యానిస్తాం. యోహాను సువార్త 8:31-32 వాక్యం చదువుతున్నా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పారు చెప్పగా దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు మన యూదులతో చెప్పిన ఒక విషయం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి చాలామంది యూదులు కూడా ప్రభువును నమ్మారు, వాక్యం విన్నారు, నమ్మారు. కాబట్టి అలాంటి ఉన్న యూదులతో యేసుక్రీస్తు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు. అంటే దానికి అర్థం, చాలామంది యూదులు వచ్చి యేసుక్రీస్తు నుండి వాక్యం వింటున్నారు, కానీ వారు స్థిరంగా నిలవడం లేదు. కాబట్టి ప్రభు చెప్తున్న వాక్యం మాట ఏంటిది అంటే, మన వాక్యం వినాలి, గ్రహించుకోవాలి, కానీ స్థిరంగా మన వాక్యం ముందు నిలిచిన వారే ఉండాలి అని ప్రభు కోరుతుంది. కాబట్టి మనం ఈ వాక్యం వెళ్ళిన మీలో హల్లెలూయా దేవుడు కోరుతున్న విషయం ఏంటిది అంటే, మీరు దేవుని వాక్యం కొరకు ప్రభు ఒక మాట మీరు వింటున్నారు, గ్రహిస్తున్నారు, స్థిరంగా నిలిచే వ్యక్తిగా ఉండాలి. స్థిరంగా నిలిచే వ్యక్తుల గురించి యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటిది అంటే, నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదారు. కాబట్టి దేవుని వాక్యం అది దేవుని వారి వాక్యం కొరకు స్థిరంగా నిలిచే వ్యక్తులు నిజముగా శిష్యులు అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి నిజంగా ఉన్న శిష్యులు ఉన్నారు, నిజంగా లేని శిష్యులు కూడా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి ఈ వాక్యం ఉన్న మనం ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుని శిష్యులుగా, యేసుక్రీస్తు ప్రభు ఒక శిష్యులుగా ఉండాలి అని ప్రభు ఎంతగా కోరుతుంది. ఎందుకంటే దేవుడు కోరుతుంది మనం కేవలం ఒక స్వస్థత కానీ, కేవలం ఒక అద్భుతం కానీ, మనం కేవలం ఒక విడుదల మాత్రం పొందుకొని హల్లెలూయా మనం ప్రభు నుండి దూరంగా వెళ్ళడం దేవుని చిత్తం కాదు. దేవుడు కోరుతుంది ప్రభు దగ్గర వచ్చినప్పుడు మనకు స్వస్థత ఉంది, మనకు సమాధానం ఉంది, సంతోషం ఉంది, నెమ్మది ఉంది, అద్భుతం ఉంది, ఆశ్చర్యకారాలు ఉంది. కానీ దానికంటే ఇంకా లోతైన ఆత్మీయ జీవితంలోనికి ప్రభు నడిపిస్తాడు అని మనం హల్లెలూయా గ్రహించుకోవాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మీరు వాక్యం వింటున్నారు మంచిది, హల్లెలూయా మీరు వాక్యం గ్రహిస్తున్నారు మంచిది, కానీ వాక్యమందు నా వాక్యమందు నిలిచిన వారే మీరు ఉండాలి అని ప్రభు కోరుతుంది. అప్పుడు నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును మీరు గ్రహించుకొని ఆ సత్యం మిమ్మల్ని సంపూర్ణంగా స్వతంత్రులుగా చేస్తారు అని ప్రభు చెప్పారు. అంటే ఆత్మలో బలం కలిగిన వ్యక్తిగా మార్చబడుతుంది. అది మాత్రం కాకుండా ఈ ప్రాణంలో ఉన్న ప్రతి హల్లెలూయా సమస్యలు కూడా లయమైపోతాయి. పాప సంబంధమైన ప్రతి సమస్యలు లయమైపోతాయి. దురాశ అభ్యతర వల్ల ఉన్న సమస్యలు లయమైపోతాయి. హల్లెలూయా కోపం వల్ల ఉన్న సమస్యలు లయమైపోతాయి. నిరాశ వల్ల ఉన్న సమస్యలు లయమైపోతాయి. భయం ఆందోళనలు లయమైపోతాయి. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలు ప్రాణంలో ఉంది అని ప్రభు గ్రహించుకొని ప్రభు చెప్తున్న విషయం ఏంటిది అంటే, మనం దేవుని వాక్యం కొరకు మనం స్థిరంగా నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం వలన మన ప్రాణాన్ని ఇంకా లోతుగా పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు మనం దేవుని యొక్క లోతైన ఆత్మీయ అనుభవం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రేమ మన ఆత్మ నుండి ప్రాణం ద్వారా అది సమర్థి రిలీజ్ అవడానికి, దేవుని గొప్ప ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు చూడడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి వాక్యం వరకు స్థిరంగా నిలబడుతున్న వ్యక్తులకు మాత్రమే దేవుని యొక్క గొప్ప కార్యం అనుభవించుకోవడానికి వీలుంది అని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాక్యం వెళ్ళిన మీరు ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం వరకు స్థిరంగా మీరు నిలబడి దేవుని యొక్క సత్యం గ్రహించుకొని సంపూర్ణ విడుదల పొందాలి అని దేవుడు కోరుతుంది. ప్రాణములో సంపూర్ణ విడుదల పొందాలి అని దేవుడు కోరుతుంది. శరీరంలో ఉన్న ప్రతి ఇబ్బందుల నుండి, ప్రతి సమస్య నుండి, అనారోగ్యం నుండి, వ్యాధి బాధ నుండి సంపూర్ణ విడుదల పొందుకొని హల్లెలూయా ప్రభు ఒక సాక్షిగా బ్రతకాలి అని ప్రభు కోరుతుంది. అది మాత్రం కాకుండా స్థిరంగా దేవునితో, యేసుతో వాక్యం కొరకు నిలబడే వ్యక్తులు పాపాన్ని జయించుకొని బ్రతుకుతారు. హల్లెలూయా. కొందరేమో హల్లెలూయా హల్లెలూయా దేవుని వాక్యం వింటున్నారు, సగం ఉన్న వ్యక్తులు ఉన్నారు. కాబట్టి దేవుడు కోరుతున్న విషయం ఏంటిది అంటే, మనం సగం సగంగా మన కొంత లోకంతో కలిసి, కొంత దేవునితో కలిసి అలా కాకుండా మన సంపూర్ణంగా దేవునితో కలిసి మనం బ్రతకాలని ప్రభు కోరుతుంది. అప్పుడు దేవుని నుండి మన గొప్ప కార్యాలు మనం అనుభవించుకోవడానికి వీలుంది. అలాగే దేవుని కుమారుడుగా, కుమార్తెగా భూమిలో బ్రతకడానికి వీలుంది. హల్లెలూయా. పాపాన్ని జయించుకొని
మనం పరిశుద్ధంగా బ్రతకడానికి మనకు వీలవుతాయి. స్వాతంత్రాలు జయించుకొని బ్రతకడానికి వీలవుతాయి. సంతోషం, సమాధానం, నెమ్మది, ధైర్యవంతులుగా భూమిలో బ్రతకడానికి వీలవుతాయి. కాబట్టి దేవుడు కోరుతున్న విషయం, మనం స్థిరంగా దేవుని వాక్యం కాపాడుకొని వాక్యం అందు మనం నిలిచిన వారై దేవుని గొప్ప కార్యం ఈ వాక్యం వెళ్ళిన ప్రతి ఒక్కరూ మీ ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆరోగ్యంలో, ఫైనాన్షియల్లో, మీ పిల్లల జీవితంలో అంతా మీరు అనుభవించాలని ప్రభు ఎంతగా కోరుతుంది. ఈ వాక్యాల ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించినాక మనం కలిసి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా దేవా స్థిరంగా మీ వాక్యం కొరకు దేవా మీరు చెప్పినట్టు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు సృష్టిలై ఉన్నారు అని చెప్పినట్టు దేవా ప్రతి ఒక్కరిని కూడా దేవా మీరు మార్చి ముందు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే సత్యం గ్రహించుకొని సంపూర్ణ స్వతంత్రులుగా మార్చబడితేనని చెప్పినట్టు సంపూర్ణ విడుదల దేవా ప్రాణం శరీరంలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ అనుభవించుకొని దేవా సంతోష నెమ్మది అనుభవించుకొని జయంతో సాధన చేర్చుకొని వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఆశీర్వాదం అనుభవించుకొని భూమిలో ప్రదయనకాన్ని ప్రార్థన చేస్తున్నాము. దేవా వాక్యం విన్న మా వాక్యంలో ఎగిపోయించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి కుమారు పరిశుద్ధాత్మతో నామములో ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాము. గొప్ప ఆశీర్వాదంగా దేవా మీరు మార్చిన వాటి వందనాలు మహిమ ఘనత మీకు అభిగిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప నా పరమ తండ్రి. ఆమేన్.